టీడీపీతో ఎన్టీఆరా నో ఛాన్స్. ఎందుకంటే రాజకీయాల్లో తప్పులు చేయడం కామన్, తప్పు చేసి దులుపుకోవడము కామన్. కొన్ని రోజువారీ తప్పులు ఉంటే మరికొన్ని చారిత్రక తప్పిదాలు ఉంటాయి. ఇవన్నీ పాలిటిక్స్లో సర్వసాధారణం. అయితే ఇలా తప్పుల మీద తప్పులు చేసేందుకు నాయకులు అంగీకరించినా ఆత్మాభిమానం ఉన్నవారు మాత్రం అంగీకరించే ఛాన్స్ తక్కువే. ఈ కోవలోకే వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. విషయంలోకి వెళితే ప్రస్తుతం ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి దారుణంగా తయారైంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలని అపర చాణక్యుడు తీర్మానించుకున్న విషయం తెలిసిందే. అయితే దీనికి తగ్గట్లుగా ఆయన పక్క ప్రణాళికతోనే ఇప్పటి వరకు దూసుకుపోయారు. ఏపీ ప్రయోజనాలను సైతం ఢిల్లీకి తాకట్టు పెట్టారనే అపవాదును సైతం చంద్రబాబు భరించారు. ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు మాట్లాడిన ఆయన తన రాజకీయాల ప్రయోజనాల నేపథ్యంలో హోదా ఏమన్నా సంజీవన అని ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అదే సమయంలో జనసేనని పవన్తోనూ చంద్రబాబు చెలిమి చేస్తూనే ఉన్నారు. పవన్ ఏ సమస్య పట్టుకుని అమరావతి వచ్చినా తక్షణమే ఆయన స్పందించారు. దానికి తగిన విధంగా చర్యలు సైతం తీసుకున్నారు, నిధులు విడుదల చేయించారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు చంద్రబాబు ఫీట్ తిరగబడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎవరైతే తనకు అండగా నిలుస్తారని ఆయన భావించారో, ఎవరు తనను ఎన్నికల్లో గెలిపిస్తారని ఆయన భావించారో వారే ఇప్పుడు చంద్రబాబుపై యుద్ధానికి దిగారు. దీంతో దిమ్మ తిరిగిపోయిన చంద్రబాబు తన అపర చాణక్య వ్యూహానికి పదును పెంచారు. 2009లో పార్టీకి అండగా నిలిచి పార్టీ కోసం ప్రచారం చేసిన తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్ను తిరిగి రాజకీయంగా వాడుకునేందుకు చంద్రబాబు తెర వెనక మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీడీపీ ఎన్డీఏ నుంచి బయటపడడాన్ని చంద్రబాబు బావ అన్నగారు ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరికృష్ణ స్వాగతించిన నేపథ్యంలో జూనియర్ను రంగంలోకి దింపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచేలా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారని సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు జూనియర్ అంగీకరిస్తాడా? మరోసారి కాకి దుస్తులు ధరించి తాతగారి పార్టీ కోసం ప్రచారం చేస్తాడా? చంద్రబాబును అధికారంలోకి తీసుకువస్తాడా అనేవి రాజకీయ వర్గాలు సహా టాలీవుడ్లో సైతం చర్చకు దారితీస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితిలో సక్సెస్ ట్రాక్లో పడ్డ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ్ కుష, ఇలా వరుస హిట్లతో తారక్ మార్కెట్ మెల్లగా ఎగబాగుతోంది. ఇంకొంచెం గట్టిగా ఫోకస్ పెడితే ఓవర్సీస్లో కూడా మినిమం గ్యారంటీ స్టార్గా మారతాడు. ఈ నేపథ్యంలో రాజకీయాలు ప్రచారాలు అంటూ దిగితే సినిమా కెరీర్కు ఇబ్బంది కలగడమే కాక తనను ఒక వర్గానికే పరిమితం చేసే అవకాశాలు ఉండడంతో కనీసం ఆ ఆలోచన కూడా చేయడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్ గురించి ఆలోచించే స్థితిలో లేడు. ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయంగా చంద్రబాబు గతంలో జూనియర్ను దెబ్బతీసిన విషయంపై కూడా తారక్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. 2009 ఎన్నికల తరువాత చంద్రబాబు ఇక జూనియర్ ముఖం కూడా చూడలేదు. 2014లో జూనియర్ను పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ను నమ్ముకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూనియర్ తిరిగి చంద్రబాబుకు ప్లస్ అయ్యేలా వ్యవహరిస్తాడని అనుకోవడం పొరపాటే అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.